బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. తెలంగాణలో ఈసారి అధికారంలోకి రాబోతుంది ఎవరు? మళ్ళీ బిఆర్ఎస్ గులాబీ జెండా రెపరెపలు ఆడించనుందా? సర్వేలు ఏం చెబుతున్నాయి? ఏ సర్వే ఎవరి వైపు చెబుతుంది? ఎవరికి వారు ప్రచార సరళిలో దూసుకుపోవడం, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం, ఇవన్నీ కూడా ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సర్వేలు చెబుతున్నటువంటి మాట ప్రకారం ఎవరికి వారు మేమే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, సర్వేలు చెబుతున్నటువంటి మాట ప్రకారం అసలు గెలిచేవారెవరు? ఇదంతా ఓవరాల్గా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని రివ్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు నిర్వహించినటువంటి సర్వేల వివరాలను ఒకసారి కంపేర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణకి సంబంధించి ఎన్నికల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో విడుదల చేసినటువంటి ఎవరెవరు గెలుస్తారనేటువంటి అంశాలపైన అభిప్రాయ సేకరణ, ఒక రకంగా ఒపీనియన్ పోల్ లాంటివి వివిధ సంస్థలు రిలీజ్ చేసినాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే మిషన్ చాణిక్య, అలానే శ్రీ ఆత్మసాక్షి గ్రూప్, నేషనల్ సెఫాలజీ ఇన్స్టిట్యూట్, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, అలానే రాజనీతి, జనతా కమ్ముడ్, మిషన్ తెలంగాణ, ఏబీపీ సీ ఓటర్, ఇలా వివిధ సంస్థలు ఈ సర్వేలను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సర్వేలో ఓవరాల్గా ఎవరి వైపు గాలి వీస్తుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మిషన్ చాణిక్యకు సంబంధించినటువంటి సర్వే, బీఆర్ఎస్ పార్టీ 70 నుంచి 76 స్థానాలను గెలుపొందబోతోంది అనేటువంటి ఒక అంచనాని ఇచ్చింది. 70 నుంచి 76 స్థానాలు అనేటువంటి లెక్క ఎందుకు చెప్పిందంటే, మిషన్ చాణిక్య ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఇది కేవలం సర్వేల పర్సంటేజ్, అంటే ఓట్ షేర్ ఆధారంగా వచ్చినటువంటి లెక్కలను మాత్రమే పరిగణలోకి తీసుకుని చెప్పినటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి రాబోయేటువంటి పార్టీ ఖచ్చితంగా 70 నుంచి 76 స్థానాలు దక్కించుకోబోతుంది అనేటువంటి మాటను చెప్పింది. మిగతా పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఓట్ షేర్ను మాత్రమే వెల్లడించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ స్థానాలు దక్కించుకునేటువంటి క్రమంలో 42% ఓట్ షేర్ దక్కించుకోబోతుంది బీఆర్ఎస్ అనేటువంటి మాట చెప్పింది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ 32%, బీజేపీ 17% ఓట్ షేర్కి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఎంఐఎంకి సంబంధించింది యథాతథంగా వాళ్ళకు ఉన్నటువంటి 3% ఓట్ షేర్ దక్కించుకునే అవకాశం ఉందని, కానీ అధికారంలోకి రాబోయేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మిషన్ చాణిక్య చెప్పింది. ఇక ఆత్మసాక్షి గ్రూప్ వెలువరించినటువంటి అంచనాల ప్రకారం చూస్తే కనుక క్లియర్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అధికారంలోకి రాబోయేది ఎవరు అనేటువంటి విషయంపైన ఒక క్లారిటీ ఇచ్చింది. 64 నుంచి 70 స్థానాలు దక్కించుకోవడం ద్వారా బీఆర్ఎస్ విజయబావుట ఎగరేయబోతుంది అనేటువంటి మాటను ఆత్మసాక్షి గ్రూప్ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 37 నుంచి 43 స్థానాలకు పరిమితం అవుతుంది. అలానే బీజేపీ 5 నుంచి 6 స్థానాలు దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం 6 నుంచి 7 స్థానాలు దక్కించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇతరులకు కూడా 1-2 సీట్లు దక్కేటువంటి ఛాన్స్ ఉందనేటువంటి మాట ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. ఇక నేషనల్ సెఫాలజీ ఇన్స్టిట్యూట్ నిర్వహించినటువంటి అభిప్రాయ సేకరణలో అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీనే అనేటువంటి విషయాన్ని తేల్చేసింది. 74 సీట్లు దక్కించుకోబోతుంది అనేటువంటి అంచనాల్ని నేషనల్ సెఫాలజీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ నిర్వహించినటువంటి సర్వే చూస్తే కనుక 70 నియోజకవర్గాల్లో గెలుపు బావుట ఎగరేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి 34 స్థానాలు, అలానే బీజేపీ 7 స్థానాలు, ఎంఐఎం మరొక 7 చోట్ల గెలుపొందేటువంటి పరిస్థితి ఉందని అంచనా వేసింది ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ సర్వే. అలానే రాజనీతి గ్రూప్ నిర్వహించినటువంటి సర్వేలో చూస్తే 77 చోట్ల విజయడంక మోగించబోతోంది బీఆర్ఎస్ పార్టీ అని తేల్చి చెప్పింది. అలానే కాంగ్రెస్కి 29 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఎంఐఎంకి, బీజేపీకి సంబంధించి 6 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం కంచుకోటలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రాజనీతి గ్రూప్ మాత్రం ఎలాంటి సర్వే నిర్వహించలేదు. కాబట్టి అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో 77 స్థానాలు దక్కించుకోవడం ద్వారా బీఆర్ఎస్ అంటే గులాబీ జెండా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సంకేతాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేసింది. ఇక ఇక్కడ జనతాగా 3 నిర్వహించినటువంటి సర్వే ప్రకారం చూస్తే 72 నుంచి 75 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు బావుట ఎగరేయబోతోంది. కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 36 స్థానాలకు పరిమితం అవుతుంది. 4 నుంచి 6 స్థానాలని బీజేపీ దక్కించుకునేటువంటి ఛాన్స్ ఉంది. 6 నుంచి 7 స్థానాలు ఎంఐఎంకి దొరికేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మిషన్ తెలంగాణ గ్రూప్ నిర్వహించినటువంటి సర్వేలో ఓవరాల్గా అధికారంలోకి రాబోయేది గులాబీ జెండానే అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. 80 నియోజకవర్గాల్లో ఎలా గెలుపొందబోతోంది అనేటువంటి విషయాన్ని మిషన్ తెలంగాణ అంచనా వేసింది. అంటే అన్నిటికంటే అత్యధిక స్థానాలు ఇచ్చింది మిషన్ తెలంగాణనే. 80 స్థానాల్లో గెలవబోతోంది. మిగతా పార్టీలకు సంబంధించినటువంటి డేటాను మాత్రం వెలువరించిన పరిస్థితి లేదు. ఇక ఏబీపీ సీ ఓటర్ నిర్వహించినటువంటి సర్వే ఒక్కటే మిగతా సర్వేలు అన్నిటికంటే కూడా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని సర్వేలు చూస్తే మనకి మిషన్ చాణిక్య 70 నుంచి 76, ఆత్మసాక్షి 64 నుంచి 70, నేషనల్ సెఫాలజీ ఇన్స్టిట్యూట్ 74, అలానే ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ 70, రాజనీతి 77, జనతాగం 3
72 నుంచి 75 మిషన్ తెలంగాణ 80 స్థానాలను ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్దే అధికారం అనేటువంటి విషయాన్ని తేల్చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకే ఒక్క సర్వే తెలంగాణలో హంగ్ ఏర్పడబోతోంది అనేటువంటి సంకేతాలు ఇచ్చింది. అదే సి ఓటర్ సర్వే, ఏబీపీ సి ఓటర్ సర్వే. ఈ అంచనాల ప్రకారం చూస్తే బీఆర్ఎస్ పార్టీ 43 నుంచి 55 స్థానాలని దక్కించుకోబోతుంది. అంటే కావలసినటువంటి మెజారిటీ విషయంలో 60 స్థానాలు పైగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కేవలం 55 స్థానాలకే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని ఏబీపీ సి ఓటర్ సర్వే తేల్చి చెబుతుంది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 48 నుంచి 60 స్థానాలు దక్కేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజెప్తుంది. అలా ఇదే కంపారిజన్ చూసేటువంటి పరిస్థితుల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోబోతుంది. 5 నుంచి 11 చోట్ల బీజేపీ గెలుపు బావుట ఎగరైపోతుంది అనేటువంటి విషయాన్ని ఈ సర్వే చెబుతోంది. నిజంగా బీజేపీ అన్ని స్థానాలను దక్కించుకుంటుందా లేదా అనేది కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే కనిపిస్తుంది. ఇక ఎంఐఎంకి సంబంధించి అంటే ఎంఐఎం అండ్ ఇతరులు రెండు కలిపి చెప్పినటువంటి లెక్క 5 నుంచి 11 స్థానాలు. అంటే ఒకవేళ ఎంఐఎం 7 స్థానాలు దక్కించుకున్నప్పటికీ కూడా మిగతా స్థానాలు అంటే ఒక 4 స్థానాలు ఇతరులు దక్కించుకునేటువంటి స్కోప్ ఉంటుందనేటువంటి విషయాన్ని ఏబీపీ సర్వే తెలియజెప్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలు గెలుపొందేటువంటి పక్షంలో ఎంఐఎం కనుక 7 స్థానాలు దక్కించుకునేటువంటి పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం కాంబినేషన్లో ప్రభుత్వం ఏర్పడడానికి తెలంగాణలో అవకాశం ఉంటుంది. అయితే 60 సీట్లు కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే అది ఒక రకమైనటువంటి సంక్షోభానికి దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరికి ఒక సీటు ఎక్కువ ఉంటే వాళ్ళకే దక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న పరిస్థితుల్లో 60 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే 55 ప్లస్ 7 ఇక్కడ గెలిచేటువంటి పరిస్థితి ఉంటే కనుక కాంగ్రెస్ ఖచ్చితంగా ఒక 2 సీట్లు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఒక ఛాన్స్ ఉంది. అయితే హంగ్ అనేటువంటి మాట ఏ సర్వే కూడా తెలియచెప్పలేదు. అలానే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే కనుక అన్ని సర్వేలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క సి ఓటర్ సర్వే మినహా మిగతా సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే పర్సంటేజ్ల పరంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలతో పోల్చుకుని చూసేటువంటి క్రమంలో అంటే 2018 ఎన్నికల్లో పోల్చి చూసేటువంటి క్రమంలో అప్పటికంటే కనీసం 5 నుంచి 6% పర్సంటేజ్ మెరుగుపరుచుకునేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఈ సర్వేలన్నీ కూడా తెలియజెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏ సర్వే పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మరొకసారి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీనే రాబోతుంది అనేటువంటి ధీమాని గులాబీ దళం వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నెల రోజుల పాటు జరగబోయేటువంటి క్యాంపెయిన్లో ప్రజలు ఎవరి వైపు మొగ్గుతారు, ముఖ్యంగా తటస్థ ఓటర్లు ఎవరి వైపు మరలుతారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ఫలితాలు ప్రభావం చెందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా నిర్వహించినటువంటి సర్వేల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్కి మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ హవా ఖచ్చితంగా తెలంగాణలో కనిపిస్తుంది అనేటువంటి ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.